అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ కట్ట కార్తిక్. అందరి చూపు హర్యానా జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ మీద ఉన్నాయి. హర్యానాలో వాస్తవానికి కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా అంచనాలు తల్లకిందులైనాయి. నిజంగానే ఫస్ట్ ఎగ్జిట్ పోల్ చెప్పినట్టే కాంగ్రెస్ వైపే ఆధిక్యత కనబరిచినప్పటికీ కూడా అది మారుతూ వచ్చి ఇప్పుడు బీజేపీ ఆధిక్యతను కనబరుస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్ మాత్రం అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బీజేపీ కంటే కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది, కాంగ్రెస్ ఆధిక్యతను చాటుకుంటుంది. ఈవెన్ హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి జమ్మూ ప్రాంతంలో కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ని బీజేపీ చాటలేకపోయింది. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ మీద బీజేపీ చాలా పెద్ద అంచనాలు పెట్టుకుంది. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత జమ్మూ ప్రజలు ఖచ్చితంగా బీజేపీ చూస్తారు అని చెప్పేసి అనుకుంది. కానీ అనుకున్నంతగా చూసినట్టు లేరు. వాస్తవానికి దానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినప్పుడు జమ్మూలో చాలా పెద్ద పెట్టుబడులు వస్తాయి, ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత యువతకు చాలా పెద్ద ఎత్తున ఉపాధి వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ అనుకున్నంత ఉపాధి రాకపోవటమో, లేదు అక్కడ ప్రజలు ఇప్పటికీ నిరుద్యోగ సమస్య, పేదరిక సమస్య, లేదు పెరుగుతున్నటువంటి ధరల సమస్య అక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందో ఏమో అది తెలియాల్సినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది. కానీ ఏది ఏమైనా బీజేపీకి చాలా కీలకమైన సమయంలో ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా హర్యానాలో అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతున్నా, ఇప్పటికే దశాబ్ద కాలంగా హర్యానాలో బీజేపీ పాలిస్తూ ఉంది. మరోసారి హ్యాట్రిక్గా బీజేపీ అధికారంలో రాబోతున్నట్టు వస్తున్నటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కానీ ఏ క్షణమైనా రిజల్ట్ మారడానికి అవకాశం ఉంది. కేవలం 500 మధ్య మెజార్టీలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే అర్ధగంట వరకు కాంగ్రెస్, అంటే ఈ క్షణం నేను ఈ వీడియో చేస్తున్నటువంటి క్షణంలో అర్ధగంట బిఫోర్ వరకు కాంగ్రెస్ వైపు ఆధిక్యత కనపడుతున్నా, అర్ధగంటలో పరితారు తారుమారై బీజేపీ ముందుకెళ్తూ ఉంది. సో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకునే పరిస్థితికి ఇవాళ మన కనపడుతూ ఉంది. చూడాలి రాబోయే కాలంలో. కానీ ఈ మొత్తం ఎన్నికల మీద సర్వే చేసినటువంటి మనం కేకే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే మన కేకే సర్వేకి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది. ఆయన ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్లో ఆ పార్టీలు గెలుస్తాయి అనే ఒక నమ్మకం మన తెలుగు రాష్ట్రాలు చాలా బలంగా ఉంది. 2019లో 150 సీట్లతోటి వైసీపీ గెలుస్తుందని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. 2024లో 160 సీట్లతోటి కూటమి గెలుస్తుందని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఎగ్జాక్ట్ రిజల్ట్స్ని ఇవ్వగలిగారు కాబట్టి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేకే గారు నమస్కారం సార్. సార్, హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో రిజల్ట్స్ దాదాపుగా వచ్చేసాయి, ఇంకో అర్ధగంటలో పుల్పేజీ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అయితే ఎందుకు హర్యానాలో అనుకున్న తలకిందులైంది? ఫస్ట్లో కాంగ్రెస్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ బీజేపీ వైపు మొగ్గు మారింది, కారణం ఏమై ఉండొచ్చు? ఏదో ఛానల్ పెట్టుకుని నెంబర్ చూస్తుంటారు, ఎలక్షన్ కమిషన్ నెంబర్స్ ఏ నియోజకవర్గం క్లోజ్ అబ్జర్వ్ చేస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ చెప్పండి. హర్యానా ప్రజెంట్ హర్యానా 100% మనం చెప్పిన నెంబర్ కి క్రాస్ అవుతుంది, 65 100% క్రాస్ అవుతుంది. ఎవరు? కాంగ్రెస్. కాంగ్రెస్ 65 ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు. ఓకే, అంటే మీ ధైర్యానికి ఒప్పుకోవాలి సార్. ఒకవైపు టీవీలో నెంబర్స్ కనపడుతున్నప్పటికి కూడా కేకే చెప్తున్నాడు 65 వస్తాయి అని చెప్పేసి అని గట్టిగా చెప్పగలుగుతున్నారంటే ఆ మీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ ముందుగా. అదే మినిమం నెంబర్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది సార్? మరి జమ్మూ కాశ్మీర్ ఎందుకు అనుకున్న అంచనా తలకిందులు అయ్యా, బీజేపీ ఎందుకు అంత డౌన్ ఫాల్ అయింది? అంటే నేను మీ సర్వే మాత్రం మాట్లాడు, దేశంలో మెజార్టీ సర్వే నేను చెప్తున్నాను. అంటే ఒకటి సార్, నేషనల్ సర్వీస్ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. మనం ఫస్ట్ టైం ఇంతకుముందు మామూలుగా మీలాగే నేను కూడా ఛానల్ చూసేవాళ్ళం, బట్ నేషనల్ సర్వీస్ ఇప్పుడు క్లోజ్ గా చూడడం, మనం వాళ్ళతో కొంతమంది మాట్లాడడం కాబట్టి ఎక్కడ ఎక్కడో దగ్గర వాళ్ళు వైట్ పేపర్ కాకుండా కొంచెం అలైన్ ఉంటున్నారు సార్. ఓకే ఓకే ఓకే, అంటే ఎవరితో ఎవరితో బాండింగ్ ఉంచుకొని సర్వే చేస్తున్నారు? అంటే ఓవరాల్ గా అంటే ఎక్కడో దగ్గర అంటే అలైన్ లేకపోతే భయమో లేకపోతే ఏదో సగం రకరకాల కారణాలతో ఉండడం వల్ల దాని ఇంపాక్ట్ నేను ఖచ్చితంగా వీటి రిజల్ట్స్ మీద పడుతుంది. ఎప్పుడైతే సిఇఓస్ కానీ హెడ్లు కానీ ఒక పార్టీతోనో ఒక వ్యక్తితోనో లేదా ఒక ఏదైనా భావజాలంతో అలైన్ అయితే దాని ఇంపాక్ట్ రిజల్ట్స్ మీద కూడా పడుతూ ఉంటుంది. మన వ్యక్తిగత భావజాలం పని మీద పడితే అట సార్? అంతే సార్. ఏంటి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంటే 2019 ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత
ఖచ్చితంగా బీజేపీ వైపు జమ్మూ ప్రజలు, సరే కాశ్మీర్ ప్రజలు అంటే కొంత యాంటీగా ఉండొచ్చు కాక, జమ్మూ ప్రజలు అయితే వన్ సైడ్గా బీజేపీ వైపు ఉంటారు అనుకున్నారు, కానీ వన్ సైడ్గా ఉన్నట్టు కనపడలేదు. ఎందుకంటారు అంటే, ఒకటి సార్ మీకు ఎందుకు చాలా సార్లు చెప్పినట్టే, కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ఇది లాంగ్ టర్మ్ లో వర్క్అవుట్ అవ్వ, నెంబర్ వన్. వాళ్ళు స్టేట్ హుడ్ ని కోరుకుంటారు, అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాగా ఎలా ఉంటుందో అలా స్టేట్ హుడ్ కోరుకుంటారు. యూనియన్ టెరిటరీ తీసేయడం బాగా బాధించింది. ఆర్టికల్ 370 కూడా వాళ్ళకి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏదైతే పొందుతారో, అంటే మన స్పెషల్ కేటగిరీ స్టేట్ ఎందుకని ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయని, కొత్తగా కంపెనీస్ వస్తాయని, వీటి బెనిఫిట్స్ ఏదైతే పోతాయో అవి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. మన పర్స్పెక్టివ్ లో, మన సౌత్ నుంచి పర్స్పెక్టివ్ చేసేసరికి మిలిటెంట్స్ ఇవన్నీ కనపడతాయి. ఆబ్వియస్ గా దాంట్లో హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది. అడ్వాంటేజ్ ఏంది, ఇప్పుడు వ్యాలీలో కూడా ఒకప్పుడు 2-3% ఉన్న ఓట్ బ్యాంకింగ్ కూడా 38% పడింది, అడ్వాంటేజ్ జరిగింది. బట్ వ్యక్తులుగా ఇండివిజువల్ గా ఓట్ బ్యాంకింగ్ తనకేం బెనిఫిట్ దొరుకుతుంది అని కోరుకుంటారు కాబట్టి దాని రిజల్ట్ బీజేపీకి అగెన్స్ట్ గా వెళ్తుంది అనమాట ఓవరాల్ గా. సరే, ఇప్పుడు ఈ ఇన్ఫాక్ట్ రాబోయే కాలంలో మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఎలా ఉంటుంది అనేది మీ అంచనా? అదే సార్, మనం ఇంతకుముందు ప్రీపోల్ లో చెప్పినప్పుడు కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి గంటాపరంగా చెప్పింది ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ గానీ హర్యానా గానీ మహారాష్ట్ర గానీ జార్ఖండ్ గానీ ఢిల్లీ గానీ వెస్ట్ బెంగాల్ గానీ లేకపోతే రాబోతులకు బీహార్ గానీ తమిళనాడు గానీ ఎనీ ఎలక్షన్స్ కంటిన్యూస్ గా ఇదే ఫార్మాట్ లో సోకాల్డ్ ఏదైతే బీజేపీ ఫాలో అవుతుందో ఆ ట్రెండ్ లో ఫాలో అయితే మనకు ఈ ఎలక్షన్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తిరిగి ఎలక్షన్ దగ్గర గెలవదు అనేది. అవునా, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయినప్పుడు కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుందా? 100% సార్. అవును, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది మీరు ఇస్తుంది. ఇప్పుడు మహారాష్ట్ర బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ కి అవకాశం ఉంటుందా? అంటే అక్కడ అక్కడ కూడా మామూలుగా అజిత్ పవర్ గారు కంటెస్ట్ చేసే, అంటే ఇది ఇప్పుడు ఆయన బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి అజిత్ పవర్ గారు కంటెస్ట్ చేసే ప్రతి సీటు ఓడిపోయడానికి ఆస్కారం ఉంటుంది సార్ మాక్సిమం సీట్స్. బట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కంటెస్ట్ చేసే సీట్స్ మాక్సిమం కాంగ్రెస్ గెలిచిన ఉంటది. అలాగే షిండే గారిది షిండే శివసేన వర్సెస్ అక్కడ కొద్దిగా పోటా పోటీగా ఉంటుంది, వాళ్ళు ఎలక్షన్ ఇంజరింగ్ చేసుకున్నట్టు. ప్లస్ ఈ మధ్య కొన్ని పథకాలు ఇచ్చారు షిండే గారి మీద, స్టార్టింగ్ లో 5 రోజులు ఉంటారా, 4 రోజులు ఉంటారా, 2 నెలలు ఉంటారా అనే దానికి మించి ఈ సంవత్సరం కంటిన్యూ చేయగలిగారు. సో ఎంతో కొంత ఆయన ఫైట్ ఇవ్వగలుగుతారు. బట్ అదర్ దాన్ దట్ వన్ ఓవరాల్ గా చూస్తే మటుకు చాలా కష్టమైన ఇప్పుడు కొన్న దానికి సమీకరణ ఇదే ఫార్మాట్ లో. ఇప్పుడు ఢిల్లీలో మళ్ళీ ఆమ్ ఆద్మీకి అవకాశం ఉంటుందా? ఎక్కడండి ఢిల్లీలో రాబోయే ఢిల్లీలో వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వాడే ఉంటుంది సార్. బట్ చూడాలి అలయన్స్ మళ్ళీ కాంగ్రెస్ తో అలయన్స్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, పశ్చిమ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూస్ తో మమతా బెనర్జీ కొంచెం టఫ్ ఫైట్ ఉందండి. బట్ అలయన్స్ తో వాటి వెళ్ళినప్పుడు ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటుంది, అప్పటికి ఎలక్షన్స్ అన్ని అయిపోయి కాబట్టి దాని ఇంపాక్ట్ హ్యూజ్ గా ఉండేది కాస్త ఉంటుందా, లేదా బీజేపీ కొంచెం స్ట్రాటజీ మార్చుకుని కోర్ సిద్ధాంతాల నుంచి కొంచెం బయటకు వచ్చి, ఎందుకంటే కోర్ పాయింట్ లో కులం మతం ప్రాంతం బేస్ లో వెళ్ళే పార్టీకి ఇనిషియల్ గా ఊపు ఉంటుందండి, తర్వాత అదే లైన్ లో వెళ్తే మటుకు కష్టం అవుతుంది సార్. సార్ మరి బీహార్ నితీష్ కుమార్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చాలా కీలక భాగస్వామి కూడా ఆయన. అంటే ఒక ఓవరాల్ గా స్టేట్ ఎలక్షన్స్ కి కొంచెం కష్టం అవుతుంది సార్. సపా కూడా బాగా పుంజుకుంటుంది సార్, అలాగే ప్రశాంత్ కిషోర్ గారు కూడా సొంతగా పార్టీ పెట్టి ముందుకి తీసుకెళ్తారు. మరి ఇవన్నీ సమీకరణ చూడాలి. 1/1 ఎవరు పుంజుకుంటున్నారు బీహార్ లో? సపా సార్, సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీ, ఓకే. అంటే ఆ కూటమి పార్టీలకి అవకాశం ఉంటది ఇండియా కూటమికి మేబీ అంటారు మీరు? చూడాలి సార్, అంటే దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మెజారిటీ సీట్ కాంగ్రెస్ గెలిచిందే కాస్త ఉంటుంది. తమిళనాడు ఆటోమేటిక్ గా డిఎంకే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే ఈ ఫార్మాట్ లో వెళ్తే బీజేపీ అలయన్స్ తో మళ్ళీ ఏడిఎంకే వెళ్ళి అదే ఫార్మాట్ లో వెళ్తే కష్టం అవుతుంది సార్. సార్ ఎందుకు మీరు ఖచ్చితంగా, నేను ఇన్ని రాస్తారు గురించి అడిగాను కదా, ఎక్కడ బీజేపీ వస్తుందని ఘంటాపథంగా చెప్పలేకపోతున్నారంటే ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది? కోర్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుందో బీజేపీకి అది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది సార్, అది ఉంటుంది. అంటే ఎప్పటికైనా బీజేపీ ఉండాలి, ఈ దేశం బాగుపడాలంటే బీజేపీ ఉండాలి, సనాతన ధర్మం ముందుకెళ్ళాలి, మన హిందువులే ముందుకెళ్ళాలి, ఈ పాయింట్ లో ఆలోచించే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సార్. బట్ కరువు తీసుకుని ఎలక్షన్స్ లో మీరు గెలవాలంటే మటుకు స్కూల్స్, హాస్పిటల్స్, మున్సిపాలిటీ, రోడ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ఫార్మర్స్, కరప్షన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తారు సార్. ఓకే 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 సార్, ఇప్పుడు అంటే ఇన్ఫాక్ట్ మోడీకి 75 ఇయర్స్ దాటిపోతున్నాయి కాబట్టి సహజంగా హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే 75 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు పదవుల్లో ఉండకూడదు. ఇప్పుడు మోడీ ప్రభ ఉందనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మోడీనే కంటిన్యూ చేస్తారు, ఆ రూల్స్ ఏం పనికిరావు. కానీ మోడీ ప్రభ తగ్గింది, బీజేపీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే ఇంకో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ముందు పెట్టే ప్రయత్నం కూడా బీజేపీ వాళ్ళు చేయక తప్పదు కూడా, చేస్తారు కూడా. సో ఎలాంటి పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ వయసు అనేది బాగా ఒక పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అది, వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, వాళ్ళ సిద్ధాంతం అది. బట్
ఓవరాల్ గా గవర్నమెంట్ ప్రజలు చూసే పర్స్పెక్టివ్ లో మీరు నేను యాజ్ ఏ సర్వే స్ట్రాటజీ ఇంత ఎక్స్పీరియన్స్ చెప్పేదంటే మీరు ఇదే ప్యాటర్న్ లో వెళ్తే ఇంకో పర్సన్ మారినా మీకు ఇంపాక్ట్ ఉండదు సార్. మీరు ప్యాటర్న్ మార్చుకుంటే పర్సన్ ఇదే పర్సన్ ఉన్నా కంటిన్యూ చేసి పెంచుకోవచ్చు. ఇమేజ్ బిల్డింగ్ ఇంకో వేరే పర్సన్ అంటే పర్సనాలిటీ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కదా. మోడీ రావటం వల్లనే బీజేపీకి ఇంత ప్రభావం వచ్చింది అనేది ఏదైతే ఇంపాక్ట్ చూపిస్తుందో ఆ ఇమేజ్ మీకు ఇంపాక్ట్ చూపించలేదు అనుకోండి, అప్పుడు అది ఇమేజ్ ఇంపాక్ట్ చూపించదు. ఇప్పుడు నేను ఒక రిపోర్ట్ ఒకప్పుడు నా వీడియోస్ నేను విజువల్ అయితే కనపడుతున్నారు చెక్ మంది చూస్తారా, నా విజువల్ పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు నేను ఎక్కడో చెప్పే దాంట్లో ఎక్కడో మార్చుకోవాలి. ఓకే 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 అవును 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 సార్. ఇంకొకటి నాకు క్లియర్గా చెప్పండి, ఇప్పుడు నేను కొన్ని పర్సనాలిటీస్ చెప్తాను బీజేపీలో, ఇప్పుడు ఎవరైతే 2029లో బీజేపీని మళ్ళీ గట్టించి గారు చెప్పండి, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, మళ్ళా మోడీనే కంటిన్యూ కావటం, లేదు నితిన్ గడ్కరీ పెట్టడం? అంటే ఆబ్వియస్లీ గడ్కరీ గారి ఇమేజ్ కంపేర్ టు వీళ్ళతో పోలిస్తే ఒక అలైన్ వీడియో కాకుండా కొంచెం సైడ్ లైన్ లో ఉంటుందండి. బట్ నేను అదే మళ్ళీ చెప్తున్నాను, బట్ మీరు ఇమేజ్ చేంజ్ చేస్తే ఆబ్వియస్గా అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ కొంచెం 1-2% మారుతాయి. బట్ ఓవరాల్ గా మీరు గెలవాలి అంటే మటుకు 6-7%, 8% మళ్ళీ పుల్ చేసుకోవాలంటే ఆ 7% ఓన్లీ ఇమేజ్ దాంతో కాకుండా స్ట్రాటజికల్ గా మీరు స్టెప్స్ వేసుకుంటూ ఎవ్రీ స్టేట్ ని మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ న్యూ లీడర్షిప్ తీసుకొచ్చుకుంటూ మళ్ళీ ఆ పాత లీడర్షిప్ పాత ఇమేజ్ కాకుండా ఫ్రెష్ గా న్యూ ఇండియా బిల్డ్ చేసుకునే విధంగా ఇమేజ్ బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. రియాలిటీలో కూడా నాట్ ఇన్ ద సోషల్ మీడియా, ఇట్స్ సోషల్ మీడియా ఏంటంటే మనకు పనికి వస్తుంది కానీ బట్ ఆ కరువు తీసుకోవద్దు. రియాలిటీగా ఎవ్రీ వ్యక్తులు ఫీల్ అవ్వాలి. హ్యూజ్ చేంజెస్ వచ్చాయి బీజేపీలో, ఈ ఆబ్వియస్లీ బిఫోర్ ఇయర్స్ లో చాలా ఇంపాక్ట్ చూపించినాయి అని నిజంగా గ్రౌండ్ లో ప్రజలు కానీ ఫీల్ అయితే ఆ కరువు మళ్ళీ తీసుకురాగలుగుతుంది. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పెరుగుతుందంటే కేవలం బీజేపీ మీద వ్యతిరేకత పెరగబట్టా, కాంగ్రెస్ మీద అనుకూలత పెరగబట్టా, రాహుల్ గాంధీ ఇమేజ్ ఏమైనా పెరుగుతుంది అనుకోవచ్చా? అంటే 70-30% సార్. ఇప్పుడు ఒక ఎక్స్ట్రాగా ఓట్ బ్యాంకింగ్ 100 మంది వస్తున్నారు, దాంట్లో ఒక 70 మంది వరకు వచ్చే ఓట్ బ్యాంకింగ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అవుతున్న ఓట్ బ్యాంకింగ్ లేదా దాన్ని కాంగ్రెస్ పుల్ చేసిన ఓట్ బ్యాంకింగ్ కాకుండా కాంగ్రెస్ పుల్ చేసే ఓట్ బ్యాంకింగ్ 25-30% కనబడుతుంది మాకు. ఇట్స్ ఇమేజ్ బిల్డింగ్ కావచ్చు, మామూలుగా కంపారిటివ్లీ ఇంతకుముందు వాపస్ సాగేవన్నట్టు కాంగ్రెస్ ఇంతకుముందు నోట్ల ఉన్న వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వెళ్తున్న వాళ్ళు కావచ్చు. ఒకప్పుడు మీకు యూపీఏలో 2 చూస్తున్నప్పుడు అమ్మో ఇలా ఉత్తరబాబు కాంగ్రెస్ లో కరప్షన్ బాగా పెరిగింది అని బీజేపీ ఎలా అదే ప్యాటర్న్ బీజేపీ ఉత్తరబాబు ఈ రెస్టారెంట్ తిని ఆ రెస్టారెంట్ తిని ఈ రెస్టారెంట్ అట్లా ఏదైనా ఎక్కువ కాలం తింటే ఎక్కడైనా బోర్ కొట్టింది రండి. ఓకే థ్యాంక్ యూ సార్. అద్భుతంగా ఉందనుకోండి సార్, మనం అవునవును అవును చిన్నప్పటి నుంచి మన అమ్మాయి భోజనం చేస్తుంది అద్భుతంగా ఉంటే అక్కడే చెప్తాం కదా. అంటే ఇప్పుడు అమ్మ భోజనం కూడా రోజు తినేది ఎంత టేస్ట్గా ఉన్నా ఎంత క్వాలిటీ ఉన్నా నచ్చిక బయట తిండికి అలవాటు పడుతున్నారు కదా సార్, అది కూడా ఒక టైంలో జరుగుతుంది ఒక టైంలో. అదే మీ అమ్మగారి కంటే మీ భార్య అద్భుతంగా చేస్తుంది, ఈ కూర మా ఆవిడ బాగా చేస్తుంటారు కదా అట్లాగా. అదే అదే అదేలేండి. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.